శివాలకు సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. స్పీకర్కు రాజీనామా ఇవ్వాలంటే దానికి ఒక ఫార్మేట్ ఉంటుందన్నారు. ఏదో సీసా మధ్యం పద్యం రాసుకొస్తే స్పీకర్ క్యాన్సిల్ చేశారని ఎద్దేవా చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15లో రుణమాఫీ చేసి తీరతామని తెలిపారు. రుణమాఫీ చేయకపోతే మాకెందుకు అధికారమని ప్రశ్నించారు. మీరు దేవుడి మీద ప్రమాణం చేసి ఓట్లు పెట్టుకొని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన హామీలు నిజమే అయితే రాజీనామా చేయడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? మీరు రాజీనామాకు ముందుకు రావడం లేదంటే ఈ రాష్ట్ర ప్రజల్ని మరొక్కసారి మీరు మోసం చేస్తున్నట్టే లెక్క. ఒకవేళ మీకు రావడానికి ఇక్కడ ఇబ్బందిగా ఉంటే అమరుల స్థూపం దగ్గర, ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏనాడు అమరవీరుల స్థూపానికి ఓ రెండు పూలు పెట్టింది లేదు, శ్రద్ధాంజలి ఘటించిన చరిత్ర మీకు లేదు. ఇది నిజంగా మా దురదృష్టం. అయినా కూడా ఈ ఒకవేళ మీకు రావడానికి ఇబ్బంది ఉంటే మీ పిఏ ద్వారా పంపండి లేదా మీ స్టాఫ్ ద్వారా పంపండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మా ఆశల్లా, మా ప్రయత్నం వల్ల ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయించడమే మా కర్తవ్యం. మాకు ఇక్కడ రాజకీయాల కంటే కూడా పేద ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. అవ్వా తాతలకు 4,000 రూపాయల పెన్షన్ రావాలి, రైతులకు 15,000 రైతు బంధు రావాలి, రైతులకు 2 లక్షల రుణమాఫీ జరగాలి, వడ్లకు మక్కలకు 500 బోనస్ రావాలి, రాష్ట్రంలోని మహిళలకు 2,500 రూపాయలు రావాలి. ఇవేమీ మేము కొత్తగా అడుగుతున్నాయి కావు, ఇవేమీ మా గొంతమ్మ కోరికలు కావు. ఎన్నికల ముందు మీరు కాళ్ళల్లో చేతులల్లో మొక్కి మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన మాటలు స్వయంగా సోనియా గాంధీ గారు రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు. ఈ 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేయించే బాధ్యత మాది అని స్వయంగా సోనియా గాంధీ గారే రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు. అందువల్ల ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయమని అడుగుతున్నాం. మొన్న అన్నాడు నేను 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తాను నేనంటే, రేవంత్ రెడ్డి నువ్వు 15 ఆగస్టు లోపల చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలా, నువ్వు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ సిద్దిపేటలో పోటీ చేయని అన్నాడు. నేను ఆ సవాల్ను స్వీకరించి మంచిది హరీష్ రావు గారు నీ సిట్టి జేబులో పెట్టుకో రాజీనామాది, 15 ఆగస్టు తర్వాత సిద్దిపేటకు నీ శని వదులుతుంది, చింతమడికలు పోయి చింతచెట్టు కింద వండుకు అని చెప్పిన. ఇవ్వాలేమంటున్నా అమరవీరుల స్థూపం దగ్గరకు పోయి దాన్ని కూడా ఆయనకి ఎప్పుడు మోసం చేయాలనిపిస్తే ఆ మోసానికి ముసుగు అమరవీరుల స్థూపం, దాన్ని వెనకాల దాచుకొని అబద్ధాలు చెప్తాడు. ఇన్ని రోజులు ఎప్పుడైనా అమరవీరుల స్థూపం కాడుకోండా, ఇవాళ పోయి చెప్తున్నాడు. 6 ఈ రైతు రుణమాఫీ కాదు, ఇంకేంటి ఒక కండిషన్లు చెప్పి ఇవన్నీ చేసి ఇంత పెద్ద లేఖ రాసుకొచ్చారు. రాజీనామా లేఖ అట్లా ఉండదు. నాకు ఎవరో చూపించారు మొత్తం సీసపత్యం రాసిండు అందులో వాళ్ళ మామ చెప్పిందంతా. రాజీనామా లేఖ ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్లో స్పీకర్ గారు ఒక ఫార్మెట్ ఇస్తాడు, దాంట్లో ఒక్క పదము పొల్లు పోయినా ఆ కాగితమే చెల్లదు. మళ్ళీ ఈయన సీసపద్యం అంతా రాసుకోవచ్చండి, సీసపద్యము రాజీనామా పత్రం చెల్తుందా? పెద్ద తెలివి అనుకుంటున్నాయన, తాటి చెట్టు లెక్క పెరుగుతే కాదు నాయన, మోకాళ్ళలో కాదు అరికాళ్ళకు పోయినట్టు నీ తెలివితేటలు హరీష్ రావు. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా హరీష్ రావు, నీ సవాల్ను స్పష్టంగా మేము స్వీకరిస్తున్నాం. 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా, నీ రాజీనామా